हेलो फ्रेंड्स नेनु मी चंदूनी इरोजु चंदूस लंच बॉक्स लो कैबेजी पच्चड़ी तीसुकोच्चानु कैबेजी स्मेल राकुंडा टेस्टीगा ई कैबेजी पच्चड़ी एला तयारु चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक मीडियम साइज निम्मकाय अंत चिंतपंडु तीसुकोनी कोद्दिगा वाटर पोसी कोंतसेपु नानिन तर्वात गट्टिगा प्रेस चेसी अला चिंतपंडु पिप्पिनी बयटिकि तीसेसुकोनी चिंतपंडु गुज्जुनि तयारु चेसुकोंडि। सुमारुगा अर केजी वेट उंडि అలా గ్రీనిష్ కలర్లో ఉన్న లేత క్యాబేజీని తీసుకోండి। క్యాబేజీ వైట్ కలర్లో ఉంటే అది ముదురు క్యాబేజీ అని అర్థం। ముందుగా ముచ్చుకు దగ్గర కట్ చేసి ఇప్పుడు క్యాబేజీని రెండు పార్ట్స్ కింద కట్ చేయండి। సెంటర్లో వి షేప్లో ఉన్న పార్ట్ చాలా గట్టిగా ఉంటుంది, అది కట్ చేసి బయటికి పడేయండి। ఇప్పుడు ఈ సగం ముక్కలో ఇంకొక చిన్న ముక్క కట్ చేసి దీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి। జనరల్గా క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలామంది క్యాబేజీ తినడానికి లైక్ చేయరు, బట్ క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది। నేను చెప్పిన స్టైల్లో ప్రిపేర్ చేస్తే క్యాబేజీ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది। ఇదే విధంగా మిగతా క్యాబేజీని కూడా కట్ చేసుకోండి। ఇప్పుడు సుమారుగా 2 లీటర్ల వరకు వాటర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ salt వేసి క్యాబేజీ ముక్కలు వేసి 10 నిమిషాలు నానబెట్టండి। 10 నిమిషాలు నానిన తర్వాత క్యాబేజీని గట్టిగా ప్రెస్ చేసి వేరే ప్లేట్లో తీసుకోండి। ఇలా చేయడం మూలంగా క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకున్న 10 పచ్చిమిర్చిని అలా సగానికి విరుచుకుని ఆయిల్ వేయకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చిలో ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా ఆవిరైపోద్ది। ఇప్పుడు ఆ గిన్నెతో ఒక గిన్నె ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోండి। పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఫ్రై చేసుకోండి। కొత్తిమీర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడు గ్రేట్ సహాయంతో కొత్తిమీర మరియు పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసేసుకోండి। అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ విధంగా ఒత్తితే అందులో ఏదైనా ఆయిల్ ఉంటే ఆయిల్ కిందకు దిగిపోతుంది, ఎందుకంటే ఇదే ఆయిల్తో మనం క్యాబేజీని మగ్గించుకోవాలి। ఇప్పుడు క్యాబేజీ ముక్కలు వేసి మగ్గించండి। ఆయిల్లో 2 మినిట్స్ పాటు అలా కదుపుతూ మగ్గించిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్లో సగం పసుపును వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించండి। ఈ క్యాబేజీ ముక్కలు బాగా మగ్గాలి, లేదంటే క్యాబేజీ పచ్చడి పచ్చివాసన వచ్చేస్తుంది। నేనైతే 1/2 గంట వరకు మగ్గించాను। మధ్య మధ్యలో మూత తీసుకుని ఆ విధంగా కలుపుకుంటూ ఉండండి। సుమారుగా 1/2 గంట తర్వాత కొద్దిగా క్యాబేజీని ఒక ప్లేట్లో తీసుకుని చేత్తో ఆ విధంగా ప్రెస్ చేస్తే ఈజీగా నొక్కడిపోతుంది, క్యాబేజీ కూడా వడిలిపోయింది, అంటే క్యాబేజీ మగ్గిపోయిందని అర్థం। ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ క్యాబేజీని ఒక ప్లేట్లో తీసుకుని చల్లార పెట్టుకోండి। ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు కొత్తిమీర 10 వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 అంగుళం పొడవున్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర మరియు మిరుచుకు సరిపడా కళ్ళుప్పును వేసుకోండి। ఇందులో కళ్ళుప్పు వేస్తే ఈ మిశ్రమం అంతా బాగా నలుగుద్ది, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో సగం మాత్రమే వేసుకోండి, ఒకవేళ పులుపు తగ్గితే ఆ తర్వాత మిగతాది కలుపుకోవచ్చు। ఇప్పుడు ఇందులో వాటర్ పోయకుండా ఈ మిశ్రమం అంతా మెత్తడి పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోండి। ఇలా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత దీనిపైన సగం క్యాబేజీ వేసి మాత్రమే గ్రైండ్ చేసుకోండి। మొత్తం క్యాబేజీ వేసేస్తే కింద వేసిన క్యాబేజీ బాగా నలిగిపోయి పైన వేసిన క్యాబేజీ సరిగ్గా నలగదు, అందువల్ల సగం క్యాబేజీ వేసి మాత్రమే గ్రైండ్ చేసుకోండి। ఇలా సగం క్యాబేజీ వేసిన తర్వాత ఆ యెల్లో కలర్ బటన్ని జస్ట్ ఒక 10 సెకండ్లు మాత్రమే ప్రెస్ చేసి ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ యెల్లో కలర్ బటన్ని ప్రెస్ చేయండి। ఈ మిశ్రమాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తడి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోకూడదు। ఈ మిశ్రమం అంతా కచ్చా పచ్చగా రావడం కోసం ఆ యెల్లో కలర్ బటన్ని సుమారుగా 4 to 5 టైమ్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది। ఇదిగో ఇక్కడ చూడండి, క్యాబేజీ ముక్క కనిపించకుండా పచ్చడి అంతా కచ్చా పచ్చగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి। ఇప్పుడు మిగతా సగం క్యాబేజీని కూడా మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని బౌల్లో కలిపేసుకోండి। ఇలా మొత్తం క్యాబేజీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని పులుపు గంట తగ్గితే ఇందాక మిగిలిన చింతపండు గుజ్జును కలుపుకోండి, సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్ను కలుపుకోండి। ఇప్పుడు క్యాబేజీ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ గిన్నెతో 1 గిన్నె ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు మరియు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్గా కొంచెం కరివేపాకును వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు తాలింపు ఫ్లేవర్ పోకుండా అలా గోడుగా మూత పెట్టుకోండి। తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో కలిపేస్తే తాలింపు దినుసులన్నీ మెత్తబడిపోతాయి,
తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు కలుపుకోండి. ఇలా చేస్తే తాలింపు దినుసులన్నీ కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. అంతే చాలా టేస్టీగా ఉన్న క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.